ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము, దివ్యమైనటువంటి మన స్వామి నామమండపంలో శనివారం సాయంకాలం మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కరిస్తూ ఈ విశిష్ట సత్సంగానికి శుభాహ్వానం పలుకుతున్నాం. ఎందరో వదాన్యులైనటువంటి ఆత్మీయుల సహకారం వల్ల జరిగే ఈ విశిష్ట సత్సంగం వెనక సూక్ష్మమైనటువంటి వెంకయ్యస్వామి వారి తపస్సు, మహాత్ముల యొక్క అనుగ్రహం, భగవంతుడి ప్రేరణ ఉంది. ఈరోజు మన విశిష్ట అతిథులుగా కొంతమంది రావటమే గాక, ముఖ్యంగా కొన్ని మాసాలుగా విజయవంతంగా భగవంతుడి దయతో జరుగుతున్నటువంటి సాధనా పదయాత్ర, ఆ సాధనా పదయాత్ర ఈనాడు ప్రపంచమంతా ఆరాధించేటువంటి శిరిడీ సాయిబాబా వారి మందిరం, చిల్డ్రన్ పార్క్ చివర ఉంది నెల్లూరులో. అక్కడి నుంచి ఒక విశిష్టమైన సత్పురుషుడైనటువంటి వెంకయ్యస్వామి వారి వరకు యువతి యువకుల కోరిక మేరకు వివేకానంద స్వామి స్ఫూర్తితో ఇది ఎంత ఊపందుకుంటోందంటే, దాదాపుగా నెల్లూరులో ఈ మన ప్రాంతమంతా కూడా దీని గురించి మనుషులు ఆలోచిస్తున్నారు, స్వామి గురించి ఆలోచిస్తున్నారు, భక్తి జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ఆధ్యాత్మికతను గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది క్రమంగా రాను రాను నా కళ ఏంటంటే, మొదటి వ్యక్తి గొలగమూడులో ఉంటే సాధనా పదయాత్రలో వచ్చినవాడు, చివరి వ్యక్తి నెల్లూరు మందిరం దగ్గర వస్తూ ఉంటారు. ప్రతి వారికి ఆహారం లభిస్తుంది. వెంకయ్యస్వామి పేరు తలుచుకుంటే చాలు అక్కడ అన్నం ఉంటుంది. వెంకయ్యస్వామి పేరు తలుచుకుంటే చాలు అక్కడ రక్షణ ఉంటుంది. వెంకయ్యస్వామి పేరు తలుచుకుంటే చాలు అక్కడ అభయం ఉంటుంది. అటువంటి అభయప్రదాత అయినటువంటి, ఆపదలో కోరకనే అనుగ్రహించే కరుణాసింధు అయిన స్వామి గురించి చెప్పడానికి విశిష్టాతిథులు వచ్చారు. ఈనాటి విశిష్టాతిథుల గురించి మా అమ్మాయి చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరమ్మ వివరిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగానికి విచ్చేసిన ముఖ్య భక్తులు ఆత్మకూరు వెంకయ్య గారి కుమారుడైన వెంకటేశ్వర్లు గారు, కోడలు లీలావతమ్మ గారు ఇందుకూరుపేట నుంచి విచ్చేసి ఉన్నారు. ఆత్మకూరు వెంకయ్య మొదటిసారి స్వామిని గురించి బాలబ్రహ్మానంద స్వామి ద్వారా విన్నారు. అప్పటి నుంచి స్వామిని చూడాలని ఎంతో పరితపిస్తూ ఉండేవారు. ఒకరోజు ఈయన తన అనారోగ్య కారణంగా డాక్టర్ చూపించుకుని బస్టాండ్కి వెళుతూ దారిలో దత్తాత్రేయ మఠం దగ్గర ఆగుతారు. ఇంతలో స్వామి రంగనాయక స్వామి గుడి దగ్గరికి వచ్చి ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి స్వామిని చూశారు. అదే స్వామిని వారు మొదటిసారి చూడటం. అప్పటి నుంచి తన చివరి శ్వాస వరకు ఏమి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఏది జరిగినా కూడా స్వామికి చెప్పి స్వామిని అడిగి స్వామిని కనుక్కొని చేసేవారు. వీరింట్లో స్వామి అనుగ్రహ ప్రసాదంగా స్వామి పంచెలు, కండువాలు, వేలుముద్రలు, పాదముద్రలు, స్వామికి స్నానం చేయించిన ఇత్తడి చెంబు ఉన్నాయి. వీరింటికి స్వామి ఎన్నోసార్లు వచ్చి గుండం వేసి ఉన్నారు. వీరింటికి వెళ్ళినప్పుడంతా స్వామి సముద్ర స్నానానికి వెళ్ళి వచ్చేవారు. వెంకటేశ్వరుల గారికి మొదటిసారి పుట్టిన పాప అనారోగ్య కారణంగా ఉన్నప్పుడు స్వామి చెప్పిన వివరము, తర్వాత వీరికి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ లేకుండా స్వామి ఆశీర్వదిస్తే ఇక పిల్లలు పుట్టరు కదా అని స్వామిని అడిగినప్పుడు స్వామి చెప్పిన వివరము ఇప్పుడు మనం వారి మాటల్లోనే విందాము. ఆత్మకూరు వెంకటేశ్వరుల గారిని, లీలావతమ్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతాము. మీ ఆహారం తీసుకుంటే పని చేస్తాడు. ఆహారం తీసుకోగానే పని చేయటం అనేది అభ్యుదయకరమైన, వికసనం చెందే మానవుడి లక్షణం. ఒక కోడిదూడ బాగా పాలు కడుపు నిండా తాగేస్తే పడుకొని నిద్రపోదు, టీవీ ఆన్ చేసుకొని చూడు. అదేం చేస్తుందంటే చెంగు చెంగుమని ఎగురుతుంది. తన సంతోషంగా ప్రకృతితో పారవస్యం చెంది శక్తివంతంగా మారుతుంది. అట్లాగే వెంకయ్యస్వామి ఆహారం తిన్నప్పుడు వెంటనే పనిచేసేవారు. ఏదో ఒక పని చేయడం ఆయనకు అలవాటు. విపరీతంగా శ్రమించేవారు, పనిచేసేవారు. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నారంటే, చలమానాయుడా, ఒకసారి ఆ పెన్నలో ఒక పోయి దాన్ని మెదిపి వస్తూ ఉన్నారు. మెదపడం అంటే అర్థం ఏంటంటే అలిసిపోయేంతగా శరీరంలో పనిచేయటం అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక ధాన్యం దంచుతున్నాం అనుకో, ఈ మెదిగాయా అంటే అర్థం ఏంది, సరైన పక్వానికి వచ్చాయా అని అర్థం అనమాట. అందుకని మెదిపి వస్తాము అన్నారు. మెదపడానికంటే అతనన్నాడు, నాకు ఇప్పుడే అన్నం తిన్నాను స్వామి, ఆయనకి చనువు ఎక్కువ, నేను రాను, మీకంతగా ఎవరు నాకు అంత ఇదిగో ఈయన తీసుకుపోమని వెళ్ళి ఆయనే చెప్పాడు. ఆయన వెంకయ్యస్వామి ఇతని ఆంతర్యాన్ని గుర్తించి ఒక మాట అన్నాడు, అయ్యా ఎప్పుడెప్పుడు అని ఆయన ఎదురు చూస్తుండేదా అని. నిజమైన భక్తుడి లక్షణం అది. అందుకని వెంటనే ఆయన కూడా వెళ్ళాడు. పెన్నా నదిలో కొంచెంసేపు స్వామి యథేచ్ఛగా పెన్నమ్మ తల్లితో విహరించిన తర్వాత ఆయన ఈతలాడి తిరిగి అప్పుడు ఈయన నాన్న దండం పెట్టి అడిగాడు, తండ్రి నా ఆరోగ్యం ఇలా ఉంది, మీరేం చెప్తారు?
ఎన్ని రోజులు తగ్గుతుంది, నాకు దిగులుగా ఉంది అని చెప్పాడు. నీకు ఒక్క నెల 5 రోజులకి ఈ వ్యాధి తగ్గిపోతుంది, కాబట్టి నువ్వేం బాధపడవద్దు అని చెప్పాడు. చెప్పింది బాగానే ఉంది, సరే సంతోషం కలిగింది. ఆ తర్వాత ఆయన బయలుదేరబోతే 5 రోజులు ఉంచుకొని పంపించాడు. రెండవసారి వీళ్ళ నాన్న వచ్చినప్పుడు గొప్ప మంచి పని చేశాడు. ఆ మంచి పనికి వీళ్ళని అభినందించాలని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన సంస్కారం వీళ్ళలో ఉంది కనుక. ఏమిటయ్యా అది అంటే, రెండవసారి వెంకటస్వామి దగ్గరకు పోయేటప్పుడు చేతులు ఊగించుకుంటూ పోలే, చాలామంది అట్లాగే పోయేవాళ్ళు. ఆయన ఏం చేశారంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆహారం తీసుకొని పోయాడు. ఎక్కడుండే వాళ్ళందరికీ? వెంకటస్వామి దగ్గర ఉండే వాళ్ళకి ఆహారం పట్టుకొని పోయాడు. అది మంచి సంప్రదాయం. రైతు గృహస్థు అయిన వాడు, స్వామి లాంటి సత్పురుషులు ఎవరైనా భిక్షతో జీవించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆహారం ఇవ్వడం విధానం, ధర్మం. మామూలు మనిషికి అన్నం పెడితే కొంత పుణ్యం ఉంటే, సాధు సత్పురుషులైన వెంకటస్వామి లాంటి వారికి ఒక్క పూట అన్నం పెట్టినా అది ఎంతో ధర్మము, పుణ్యం. అందుకని అటువంటి ధర్మాన్ని అనుష్ఠించిన స్వభావం వీళ్ళ నాన్నది. అంటే ఆయనకు ఎంతో ఉత్తమ సంస్కారం లేకపోతే ఆ పని చేయగలిగేవారు కాదు. అదేవిధంగా వీళ్ళ నాన్న ముఖ్యంగా మనకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళకి ఒక బిడ్డ పుట్టారు. ఒక బిడ్డ పుడితే వీళ్ళ నాన్న పోయి అడిగాడు, స్వామి మా ఇంట్లో ఒక పాప పుట్టింది, ఆ అమ్మాయి గురించి వాళ్ళే చెప్పాలి, ఎందుకంటే నేను ఆ బిడ్డను చూడలేదు. ఒక అద్భుతమైనటువంటి మంచి గొప్ప సంపన్నుల ఇళ్లలో ఉండే బిడ్డ లక్షణాలు ఉన్నాయి. అది చూసి స్వామి అన్నాడు, ఆ అమ్మాయి మన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదులే వెంకయ్య, ఆమె ఇంకొక సంపన్నుల ఇంట్లో పుట్టవలసి ఉన్నది అని. అంటే అర్థమైంది, ఏ జీవి అయినా ఎప్పుడు ఎక్కడ ఎంతకాలం ఎలా ఉంటుందో, ఆ తర్వాత ఎక్కడికి పోతుందో కూడా నారాయణ స్వరూపమైన వెంకటస్వామి లాంటి వారికే తెలుస్తుంది. కాబట్టి వెంకటస్వామిని సమాజం అర్థం చేసుకోవటంలో చాలా వెనకబడిందని తెలియటానికి ఈ సంఘటన ఒక అద్దం పడుతుంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే, వీరు చెప్తారు మళ్ళీ, అది మళ్ళీ వాళ్ళ ద్వారా విందాం. ఇప్పుడు వీరికి గుర్తున్న విషయాలను, ఏమేమి గుర్తున్నాయో అవన్నీ ఇక్కడంతా, అయ్యా ఇది మన ఇల్లు, స్వామివారి ఇల్లు, మేమందరం ఆయన బిడ్డలం, ఆయన భక్తులం, మీరు కూడా అట్లాగే. ఈ మైకు గీకు ఇవి మర్చిపోండి. ఎందుకనంటే మన ఇంట్లో మనం అందరికీ మాట వినిపించాలని మనం చెప్పుకుంటున్నామే కానీ ఇక్కడ ఏమి ఇబ్బంది పడద్దు. సహజంగా మనిషి అయిన వాడు తన జీవితంలో మరణించిన తర్వాత కూడా బ్రతికి ఉండాలని కోరుకుంటాడు. ఈ నామమండపంలో ఎవరైతే సత్సంగంలో పాల్గొంటున్నారో వారందరూ ఆ తర్వాత కూడా అట్లా జీవించి ఉంటారు. ఎట్లా అంటే, ఈరోజు వాడు చెప్పే మాటలన్నీ అంతర్జాలంలో, ఇంటర్నెట్లో సువర్ణాక్షరాల్లో లిఖించినట్టు యథారీతిగా అప్లోడ్ చేయబడతాయి. అంటే ఒక 100 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు ఇక్కడ మనం చెప్పుకున్న విషయాలను భావితరాల వాళ్ళు కూడా వినగలుగుతారు, చూడగలుగుతారు. అంటే ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఒకవైపు స్వామి వారి ద్వారా జరిగిన దివ్యలీలలు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పి ఉంటే, వాటిని చూసి ఉంటే వీళ్ళు ఇక్కడ మనతో పంచుకోవడం ద్వారా మొట్టమొదట స్వామి సాన్నిధ్యంలో ఆ గొప్ప ఘనమైన పని చేసిన గొప్ప పుణ్యము, ధర్మము వాళ్ళకి లభిస్తుంది. నిజమైన వారసత్వం మా తండ్రికి ఇదిగో భగవంతుడు ఇలా అనుగ్రహించాడని చెప్పుకోవటం ఎంత ఘనత. అంతేకాకుండా ఎప్పటికైనా వీళ్ళ బిడ్డ బిడ్డల తరం ఈరోజు వీళ్ళు చెప్పుకొని మనతో పంచుకున్న విషయాలను కూడా భావితరాలు కూడా తెలుసుకుంటాయి. ఇది వెంకటస్వామి వారి చరిత్రలో మాత్రమే జరుగుతున్న అద్భుతం. మరే మహాపురుషుడి విషయంలోనూ ఇలా జరిగినట్టు మనకు తెలియదు. ఏమిటంటే, స్వామివారి ఇటీవల వరకు ఉన్నారు, ఆయనను ఎంతోమందికి ఎన్నో దివ్యలీలు జరిగాయి. అద్భుతమైన స్వామి యొక్క కరుణ ఎంతోమందికి ఎన్నో రకాలుగా అనుభవమైంది. అయితే ఆ వ్యక్తులు ఇక్కడికి వచ్చి వాటిని గురించి చెప్పడం ఇక్కడ మాత్రమే జరుగుతున్న అద్భుతం. అందుకని ఇది ఒక గొప్ప ప్రయోగము. ఈరోజు ఎక్కడా దేన్ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. మనం స్వామి చరిత్ర ఇలా తీసుకుంటే ప్రతి పేజీలో, ప్రతి లైన్లో, ప్రతి పదంలో నిజాయితీతో కూడిన సత్యస్ఫూర్తి ఉంది. అందుకు రుజువు ఇక్కడ జరుగుతుండే సత్సంగమే. కాబట్టి ఈ సత్సంగం గొప్ప ప్రయోగము. కేవలం స్వామి దయ వల్ల మనకిక్కడ సహకరిస్తున్న అనేక మంది పావనమూర్తులైనటువంటి పెద్దల సహకారం వల్ల ఈ సత్సంగం జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పనా,
ఏ సాహిత్య సభో భక్తుల సభో మరొకటి ఏదైనా జరగాలంటే దానికి ఎన్నో ఏర్పాట్లు ఎంతో ఇబ్బంది ఉంటాయి. కానీ వీరు మాత్రం స్వామి భక్తులు ఎవ్వరూ ఏమాత్రం భేషజాలకు పోరు, గొప్పల కోసం పోరు. అతి సామాన్యంగా వాళ్ళ ఇంటి నుంచి ఛార్జీ పెట్టుకుని వచ్చి స్వామి గురించి ఇక్కడ వాళ్ళకి తెలిసింది చెప్పి అతి నిరాడంబరంగా సామాన్యంగా స్వామి ఎలా జీవించారో అట్లాగే వాళ్ళ భావాలు మనతో పంచుకుంటూ ఉన్నారు. సుమారుగా 40 వారాలు దాటిపోయి సంవత్సరానికి దగ్గరగా వస్తున్నాం మనం. అంటే ఇంతకాలంగా జరుగుతున్న ప్రతి వారం జరిగే ఈ సత్సంగంలో కొత్త అతిథులు, ఊహించని వారు, ఎక్కడెక్కడి వారు వస్తున్నారు. ఈ విధంగా రావడం స్వామి అనుగ్రహానికి గుర్తు. ఈరోజు మన ఆత్మకూరు వెంకయ్య గారి అబ్బాయి, వాళ్ళ కోడలు, కుమారుడు ఇద్దరు కూడా రావడం సంతోషం. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మాటల్లోనే మనకు ఏం చెప్తారో విని దాన్ని విశ్లేషించుకుందాం. స్వామి సాన్నిధ్యాన్ని, ఆయన కరుణను మానసికంగా అనుభవిస్తాం. స్వామి భక్తులందరికీ నమస్కారం అండి. నేను చాలా వరకు అన్నీ మర్చిపోయి ఉన్నాను. నన్ను మా తండ్రి గారు పెద్దవారు చెప్పినట్లు అదే శరీరం మీద పొడలు పొడలుగా వచ్చినప్పుడు కాదు, అంతకుముందు నుంచే స్వాములు అంటే భక్తులు భక్తితో చాలా దగ్గరికి స్వాముల దగ్గరికి పోయి చూసి వస్తుండేది. అంతకుముందు తులసూరికి నరసింహ స్వామి అని ఆయన ఎవరో పరిచయం అయ్యారు. ఆయన ద్వారా వెంకయ్య స్వామి గారు పరిచయం అయినారు. ఆ మహానుభావుడిని ఆయన దర్శించుకుంటూ ఆయన వల్ల కొన్ని ఈ పొడలు పోయినాయి మా తండ్రి గారికి. ఆ తర్వాత మమ్మల్ని కూడా చిన్నతనంలో తీసుకొచ్చినది. అప్పుడు మేము 10వ తరగతి అయితే చదువుతున్నాను. అప్పటి నుంచి మమ్మల్ని ఆయనకి మేము 3 మగపిల్లలము 3 ఆడపిల్లలము. అప్పటి నుంచి ఆయన మహానుభావుడు మా తండ్రి గారు స్వామి దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన దగ్గర ఇక్కడనే ఒకరోజు నిద్ర చేసి పోతుండేవాళ్ళము. అప్పుడు ఆయన మహానుభావుడు తులసూరి మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు ఆయన మహా ఈ పక్కంతా నాంజ పెద్ద ఇవి నాంజ ఇవి బొంతజముడు ఉండేది. ఆ బొంతజముడు మహానుభావుడే కొంచెం పోయి బండికి వేసుకొని ఇక్కడ లోకల్ వారు బండ్లు ఇస్తే ఆ బండ్లతో తోలుకొని వస్తుండేది. అవును మా తండ్రి అడుగు స్వామి అడుగు చూడనేది. స్వామి అంటే మామూలుగా స్వాములు కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటారు కాబట్టి స్వామిని గుర్తించగలం. ఈ మహానుభావుడు సాధారణంగా మానవుల్లో ఒక్కడిగా ఎవరికి గుర్తింపు లేనట్టుగా అంటే చూసినప్పుడు మాత్రమే ఆయన మహానుభావుడు అన్నట్టుగా తెలిసేది. అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని ఏమీ వేసుకొని ఉండేవాడు కాదు, తలపాగు చుట్టుకొని పెద్ద తలపాగు చుట్టుకొని ఉండేవాడు, నడుచుకుండేవాడు, తెల్ల బట్టలే వేసుకొని ఉండేవాడు. స్వామి అడుగు చూడంటే మా తండ్రి గారు అంటే నాకు ఏం అర్థమయ్యేది లేదు. స్వామి ఏది కాషాయ వస్త్రాలు లేవని అనుకునేవాడి. మన దగ్గరికి వచ్చిన బాట చూసి దండం పెట్టుకునేవాడు. అప్పుడు ఏదో ఆయన చేత మాకు ఏదో ప్రశ్నలాగా చెప్పిస్తూ ఏదో చేసేవాడు. ఆయన పడుగులని ఏదేదో మనులని చెప్తూ ఉండేది. కానీ అందరిలోకి మహానుభావుడు అంటే వెంకయ్య స్వామికి దండం పెట్టుకోవాలి. మా తండ్రి గారు అడుగు ఆయన పాదాలకి దండం పెట్టమనేది. కానీ ఆ పాదాలకు మేము దండం పెట్టుకుంటే నైనా మీరు దండం పెట్టకూడదని కాళ్ళు ఎలకి తీసి దూరంగా పెట్టుకునేవాడు. అంటే ఎవరిని తాకనిచ్చేవాడు కాదు. అది వెంకయ్య స్వామిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనకు తెలిసి మన పరిశోధనలో ఎంతోమంది మహాపురుషుల అగ్రస్థానంలో ఉంటే వారితో సమానమైన వారు వెంకయ్య స్వామి. ఆయన ఎవరైనా వచ్చి నా కాళ్ళకు దండం పెట్టాలని ఆశించలా, దండం పెట్టబోతే తాకొద్దన్నారు, దూరంగా ఉండి పెట్టుకునేవాళ్ళం అన్నమాట. అంత వినయ సంపన్నుడు ఆయన. ముఖ్యంగా వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చాడు వీళ్ళ నాన్న, ఆయన ఇంటికి వెళ్ళనీయకుండా ఆపేశారు. నువ్వు ఇక్కడే ఉండయా, నువ్వు వెళితే ఇల్లు ఆగిపోతుంది అని వీళ్ళు ఇల్లు కట్టుకున్నాడు ఈయన వెంకటేశ్వర్లు గారు. అప్పుడు లేదయ్యా ఉండమన్నారు. ఇల్లు పూర్తయిన తర్వాత వీళ్ళింట్లో గొప్ప అదృష్టం ఏంటంటే మీరు ఎప్పుడన్నా కన్నా వీళ్ళ ఊరికి వెళితే వాళ్ళ ఇల్లు చూడండి. ఎందుకంటే వాళ్ళ ఇంటి స్థలంలో ముందు వెంకయ్య స్వామి గుండం వేశాడు. ఆ 2 సార్లు గుండం వేసిన తర్వాత ఇల్లు కట్టారు వీళ్ళు. ఇల్లు కట్టిన తర్వాత వీళ్ళ నాన్నను వెళ్ళమన్నాడు. వీళ్ళ నాన్న వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంకయ్య స్వామి పోయి గుండం వేశారు. అగ్నిహోత్రాన్ని ఏ ఇంటిలో ఆయన వెలిగించారో అక్కడికైనా వాళ్ళు ప్రయత్నిస్తే తక్కువ సమయంతో వాళ్ళకు భక్తి శ్రద్ధ స్వామి కరుణ ఉంటుంది. సో వెంకటేశ్వర్లు గారికి, లీలమ్మకు మనం చెప్పేది ఏంటంటే ప్రతినిత్యం ఒక చిన్న దీపం పెట్టైనా మీ ఇంట్లో వెంకయ్య స్వామిని స్మరించండి. మీ ఇంట్లో కష్టంలో సుఖంలో ఆయన ఎప్పుడైతే అనుకుంటే మామూలు వాళ్ళకంటే కూడా మీకు మరింతగా ఆయన అనుగ్రహం ఉంటుంది.
పూర్వీకులు చేసిన ధర్మ సంపద ఎలా వస్తుందో ఇది కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఒక వీళ్ళింటికి వచ్చి గుండం వెలిగించడం ఇలాంటిది ముఖ్యమైన విషయం. ఒక విషయం, స్వామికి సముద్రంలోకి వెళ్ళేవారు, సముద్రం దగ్గరికి, సముద్రం దగ్గరికి ఆయన భక్తులతో ఆయనతో ఉండేవాళ్ళందరూ కూడా వెళ్ళేవారు. సముద్రంలో కొంచెంసేపు అటు తిరిగిన తర్వాత అంచుకొచ్చి అట్లా శేషతల్ప శాయిలాగా చెయ్యిలా పెట్టుకుని చాలాసేపు సముద్రాన్ని చూస్తూ ఉండేవారట. చూస్తూ ఉన్న తర్వాత, అయ్యా సముద్రం 2 అడుగులు వెనక్కి వెళ్ళిందయ్యా అనేవారట. చాలా రోజులు నేను దాని గురించి ఆలోచించేవాడిని, సముద్రం ఏంటి, 2 అడుగులు వెళ్ళడం ఏమిటి అని. స్వామి దృష్టిలో సముద్రం అంటే నీళ్లు కాదు, స్వామి దృష్టిలో ఆయన పదాలకు అర్థాలు వేరు. ఆయన ఏం చెప్పారంటే, సముద్రము 2 అడుగులు వెనక్కి వెళ్ళింది అంటే తను అతి ఉత్తమమైన ధ్యాన జ్ఞాన సంపదలో ఉన్నప్పుడు ఆ గొప్ప ధ్యాన స్థితిలో చెప్పిన మాటలు అవి. అంటే అర్థమైంది, ప్రకృతి కూడా తమ ఆజ్ఞను అంగీకరిస్తుంది అని ఆయన చెప్పినట్టయింది అక్కడ. అంటే ఇంకొకటి ఏమిటంటే, స్వామికి చాలా మామూలు వాళ్ళకి పక్క నుండి వాళ్ళకి ఏం అర్థం అయ్యేవాడు కాదు ఆయన. ఇంకొకసారి ఏం జరిగిందంటే, స్వామి మీ దగ్గరికి ఇంతమంది జనాలు వచ్చేస్తున్నారు కదా, వీళ్ళంతా దేనికి వస్తున్నారు అని అడిగారు. వీళ్ళ నాన్న దానికి సాక్ష్యం. అడిగితే, సముద్రం పొంగొస్తే మనం ఏం చేస్తామయ్యా, రానివ్వడమే కదా అన్నారు ఆయన. అంటే అర్థమైందంటే, సముద్రం ఉప్పొంగి వస్తోంది, దాన్ని ఆపేదే ఉంది, అది రావడమే. అదేవిధంగా ముఖ్యంగా మీ ఇంట్లో మీ పాప పుట్టిందే, ఆ పాప గురించి చెప్పండి. నాకు పెద్ద పాప పుట్టింది. ఆ అమ్మాయికి తలంత పెట్టుకున్నారు. ఏం పేరు పెట్టుకున్నారు? అప్పుడేదో సరేలే పోను మల్లమ్మ ఏదో పెట్టుకున్నాను. తలలో నీరు వచ్చేసి పెద్దగా వస్తే మన మెడ్రాస్ చేసిపోయి ట్రీట్మెంట్ చేసిన ఆ అమ్మాయి మాకు 9 నెలలకే కాలం చేసేసింది. ఆమె గురించి వెంకటస్వామి ఏం చెప్పాయంటే, ఆ విషయం స్వామికి చెప్పగానే, అయ్యా ఆమె కోటీశ్వరుడు ఇంట్లో పుట్టాల్సి ఉంది, మన ఇంట్లో ఎక్కువ కాలం ఉండదు అని చెప్పాడు. అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే, మనకు చూసి ఏమో అయ్యో బిడ్డ చచ్చిపోయిందని బాధపడతాం, స్వామికి తెలిసి మాత్రము ఆ పాపకు ఏదో కొద్దిపాటి రుణం ఉండి ఇక్కడికి వచ్చి అది తీరగానే ఇంకో ఉత్తమ జన్మకి వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ కోటీశ్వరుల ఇంటికి పోవడం కాదు, ఏమాత్రం కొరత లేకుండా, అంటే స్వామికి తెలిసి ఆమె జీవితం ఉంది కనుక ఆమెకి ఏదో ఉత్తమమైనటువంటి మేలు జరగడానికి అది జరిగి ఉంటుందని మనం విశ్వసించవచ్చు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము వెనక ఎక్కడ ఉన్నామో, ఇక ముందు ఎక్కడ ఉంటామో కూడా వెంకయ్యస్వామికి తెలుసు కనుక ఆయన పాదాలను ఆశ్రయించి నమస్కరించుకుంటే మనకు సర్వ విధాల శ్రేయస్సు జరుగుతుందని కూడా ఈ సంఘటన మనకు వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా గొప్ప విషయం ఒకటి, నేను సుమారుగా ఇదే సత్సంగంలో 3 సార్లు చెప్పున్నాను, అది ఇప్పుడు వీళ్ళిద్దరూ చెబుతారు. వీళ్ళ నాన్న కొంచెం యుక్తిపరుడు, తెలివైనవాడు. మా స్వామిని బాగా చూశాడు కదా, స్వామి మాట యథారీతిగా నిజం జరిగిపోతుంది, ఆయన అన్నాడంటే అయిపోతుందని తెలుసు. అందుకని ఏం చేశాడంటే, వీళ్ళకి పిల్లలు పుట్టారు. పుట్టిన వెంటనే, స్వామి మీరు చెప్పిన బిడ్డలు పుట్టేశారు, ఇంకా మీరు ఒకసారి ఆశీర్వదించేయండి, ఇక వీళ్ళకి పిల్లలు పుట్టరు అన్నారు. మళ్ళీ ఆపరేషన్ ఎందుకు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వద్దు, మీరు ఆశీర్వదిస్తే అయిపోతుంది అన్నారు. తెలివి కదా. అనగానే వెంకటేశ్వరం ఒక అద్భుతమైన మాట చెప్పారు, మనం ఏది పడితే అది సత్పురుషులను అడగకూడదు. అంటే స్వామి బిడ్డలు పుట్టకుండా మీరు మంత్రించేయండి, లేకపోతే ఆశీర్వదించండి అని అన్నారు. స్వామి ఏమన్నారో తెలుసా, అట్లా చేయకూడదయ్యా, నేను గనుక అట్లా చేస్తే వాళ్ళకి పై జన్మలో కూడా బిడ్డలు పుట్టరు అన్నారు. అంటే వీళ్ళకి పిల్లలు పుట్టకుండాగాక అని ఆయన సంకల్పిస్తే రాబోయే జన్మలో కూడా వీళ్ళకి పిల్లలు పుట్టరు, కాబట్టి ఆపరేషన్ చేయించడమే కరెక్ట్, పోయి ఆపరేషన్ చేయించమన్నారు. వీళ్ళ నాన్న ఆపరేషన్ చేయించారు. ఈ విషయాన్ని వాళ్ళు చెప్తేనే బాగుంటుంది, మీరు చెప్పండి ఈ సంగతి. అది మా తండ్రి గారు వచ్చి స్వామి వారిని అడుగుతూ ఉండేది, ఆయన అన్ని విషయాలు మాకు చెప్పేవాడు కాదు, కానీ ఇది మటుకు వారు చెప్పిందే కరెక్ట్. అది తర్వాత ఇంకొక విషయం, ఈ వెంకయ్య గారి పెద్ద కూతురు పేరు పద్మావతమ్మ. అమ్మా బిడ్డలు ఉండాలని చెప్పారంట. చెప్పండి ఏం చెప్పారమ్మ? జన్మ జన్మలకు బిడ్డలు ఉండరని మా తండ్రి గారితో చెప్పినట్టు, ఈ జన్మలో కన వద్దు అని కానీ ఆశీర్వదింపజేసుకుంటే
రాబోయే జన్మలకు కూడా బిడ్డలు ఉండరు కాబట్టి అటు చేయొద్దు ఆ ప్రశ్నే చేయించుకోమన్నారు. ఇంకోటి ఏమిటంటే అదే రోజుల్లో ఇక్కడికి ఒక ఆయన వచ్చేవాడు, ఆయన పేరు అక్కి వెంకటరామరెడ్డి. ఆయన వచ్చాడు, ఆయనకు కూడా స్వామి చెప్పిన బిడ్డలందరూ పుట్టేశారు. ఆయన కొడుక్కి పుట్టిన తర్వాత స్వామి నమస్కారము, బిడ్డలందరూ పుట్టారు, ఇప్పుడు ఏం చేయమంటారు, ఆపరేషన్ ఏమన్నా చేయించమంటారా, ఇంకా మీరు ఏమంటారు తండ్రి అని అడిగాడు. ఆపరేషన్ ఎందుకయ్యా, వద్దు, వాళ్ళకి అయిపోయింది పిల్లలు పుట్టడం, ఇంకా పుట్టరన్నారు. అందుకని ఎవరికి ఎప్పుడు స్వామి ఏం చెప్తాడో మనకు తెలియదు, అందుకని ఆయన మాట శిరోధార్యమే కానీ మన ఆలోచనలు చెప్పకూడదు, మనం అనుకున్న ప్రకారం జరగాలనుకోకూడదు. తర్వాత ఇంకొక విషయం, వీళ్లకు వెంకయ్య గారి పెద్ద కూతురు పేరు పద్మావతమ్మ. ఆయన్ను ఆమెను ఒక మేనతో కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వీళ్ళ నాన్న వచ్చి ఆమెను గురించి అడిగాడు, అప్పుడు సంబంధం గురించి. నిజంగా మిత్రులారా, మనం ఎంత పావన స్థలంలో ఉన్నామంటే స్వామి అట్లా తంబూర నాదాన్ని కొంచెంసేపు వాయించి ఆమె భవిష్యత్తునంతా అలా సుదీర్ఘంగా చూశారు. చూసి అయ్యా ఆమెకు ఐదోతనం తక్కువ అని కొంచెంసేపు ఊరుకున్నారు. అయినా సరిచేస్తానులే అయ్యా, పెళ్లి చేయండి అన్నారు. విచిత్రం చెప్పనా, ఏం జరుగుతుందో చెప్పనా, ఆమెకు నిజంగా ఆమె ప్రారంభవశాత్తు కర్మవశాత్తు ఆ విధంగా ఐదవతనం తక్కువే ఉన్నా స్వామి దాన్ని సరిచేసి ఆ భక్తుడి బిడ్డకు ఆశీర్వాదాలు అందించి వాళ్లను అనుగ్రహించినందువల్ల ఈరోజు కూడా వాళ్ళు లక్షణంగా బతుకుతున్నారు అని, వాళ్ళు విలుకాని పల్లెలో ఇరకాం పల్లెలో ఉన్నారు అని చెప్పారు.